మూడు నెలల లిఫ్టింగ్ కోసం ఇంత భారీ ఖర్చు ఎందుకైంది? కాళేశ్వరం రీడిజైనింగ్ లో ఖర్చు అంశమే కీలకమన్న జస్టిస్ ఘోష్. గొర్ల స్కామ్ పై పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ కు ఈడీ, ఏసీబీ నుంచి దర్యాప్తు వివరాలు తీసుకున్న అధికారులు. 100 బెడ్ల హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంక్ ఉండాలన్న పొన్నం, పెళ్లిళ్లకు బీచ్ తప్ప రాష్ట్రంలో అన్ని ఉన్నాయన్న జూపల్లి. మల్లారెడ్డి, ఆయన అల్లుడిపై 33 గుంటల కబ్జా కేసు, సర్వేలో కబ్జా తేలడంతో ఫిర్యాదు చేసిన బాధితులు. రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ సహా బీజేపీ ముఖ్య నేతలతో సంజయ్ భేటీ. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖలు, లోకేష్ కు ఐటీ, హెచ్ఆర్డి, అనితకు హోంశాఖ, అచ్చెన్నకు వ్యవసాయం. నీటి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్, కేంద్రం ఎన్టీఏకు నోటీసులు, జులై 8కి విచారణ వాయిదా. ఎన్డీఏ పాలనలో మైనార్టీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు, నీటి అక్రమాలు లేకుంటే అరెస్టులు ఎందుకు చేశారన్న ఖర్గే. ఇటలీలో G7 దేశాల మీటింగ్ లో పాల్గొన్న ప్రధాని మోదీ, మాక్రాన్, సునాక్, జెలెన్స్కీ, హోప్ తో విడివిడిగా భేటీలు. డీటెయిల్స్ చూద్దాం. సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేయనుంది రాష్ట సర్కార్. ఇప్పటికే కలెక్టర్లు, ధరణి కమిటీతో భేటీ అయ్యారు మంత్రులు, ఉన్నతాధికారులు. గత సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్తో లక్షల మంది రైతుల కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని గుర్తించామన్నారు మంత్రులు. మరోవైపు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు మినిస్టర్స్. సెక్రటేరియట్లో ధరణి పోర్టల్పై కలెక్టర్లతో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టర్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత తొందరలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. పాస్బుక్ డేటా కరెక్షన్లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలు గుర్తించామని చెప్పారు. అందులో 163 టెక్నికల్ సమస్యలను పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో 600 కోట్ల రూపాయలతో అన్ని స్కూళ్లకు నిధులు విడుదల చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 13,000 మంది కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రహ్మానవెల్లంల బడిబాటలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అందులో కొత్త టీచర్లను కూడా రాబోతుంది 13,000 మంది. ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు కూడా చెప్తున్నా, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు వస్తాయి. త్వరలోనే 5 లక్షల రూపాయలతో ఎన్ని ఉన్నాయో సరే, మన బ్రాహ్మణ విధాన ప్రాజెక్టుతో పాటు ఆ రోజు పెద్ద కాలనీకి ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించుకున్నాం. బడిబాట కార్యక్రమం తర్వాత నల్లగొండ జిల్లా బ్రహ్మన్న వెల్లెంల ప్రాజెక్టు పంప్ హౌస్ రిజర్వాయర్ ను పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ సాధించి 10 ఏళ్లు అయినా అసలైన రాష్ట్రం December 3 వచ్చిందన్నారు మినిస్టర్. 3-4 ఏళ్లలో మూసి నదిని సుందరీకరిస్తామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ దాసరి హరిచందన, ఎస్పీ చందన దీప్తి ఉన్నారు. రక్తదానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహ జనం వీడాలన్నారు మంత్రి పొన్న ప్రభాకర్. పెరుగుతున్న సైన్స్పై ప్రజలు అవగాహన కలుగుతుందన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన డోనర్స్కి మెమెంటోలు అందజేశారు మంత్రి. గతంలో ఒక అపోహలు ఉండేటివి, మా రక్తం పోతే బలహీనపడతాం అనేటువంటిది, కానీ ఈరోజు పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ మీద రక్తం అనేటువంటిది కొత్తగా ఎప్పుడు మనిషిలో ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి 3 నెలలకొకసారి రక్తదానం చేయడం తప్పు కాదు అనేటువంటి అంశం సమాజంలో చాలా మందికి తెలిసిపోయింది. పైన పరిచయం చేసుకునేటప్పుడు కూడా 60 సార్లు ఇచ్చినా, 70 సార్లు ఇచ్చినా, 50 సార్లు ఇచ్చినా అంటా ఉన్నారంటే వాళ్ళందరూ చూసి చాలా సంతోషపడతా ఉన్నాం. సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ ఈవెంట్కి హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో బీచ్లు తప్ప అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు జూపల్లి. తెలంగాణ టూరిజం, తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఈవెంట్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. So my ministry is committed to changing this scenario. We want to create many such places shortly. Of course, we want you people to become planners. Goa is ranked first due to its sea beaches. Though we can't bring sea to Hyderabad, Telangana, but we have the
the same potential as Goa is having, except C. All are available in Telangana. తెలంగాణ ప్రభుత్వంలో పలువురు అసిస్టెంట్ సెక్రటరీలకు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు వచ్చాయి. మున్సిపల్ ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ఎండ్బి శాఖల అధికారులకు ప్రమోషన్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖల్లో 6 అధికారులను ప్రమోషన్ ఇస్తూ జీవో విడుదల చేసింది సిఎస్ శాంతికుమారి. పాఠ్యపుస్తకాల్లో తప్పులకు బాధ్యులైన ఎస్ఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, మరో అడిషనల్ డైరెక్టర్ రాధారెడ్డిలను బదిలీ చేసింది సర్కార్. శ్రీనివాసాచారిని మోడల్స్ స్కూల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా, రాధారెడ్డిని సమగ్ర శిక్ష తెలంగాణ ప్రోగ్రాం అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించింది. ఇటీవల బడిపాటలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం, మంత్రుల పేర్లు ఉండటంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలన్నారు బీజేపీ నేత ఎల్లటి మహేశ్వరరెడ్డి. ఎన్నికల హామీల అమలుపై లేఖ రాసినా స్పందించడం లేదన్నారు. ఇక మరోవైపు కరీంనగర్ లో తనకు చదువు చెప్పిన టీచర్ చనిపోవడం బాధించిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సరస్వతి శిశు మందిర్లో కమ్మటం వెంకటేశం 25 పాటు నిర్విరామంగా సేవలందించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు బండి సంజయ్. రాష్ట్రంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ను అభినందించారు తరుణ్ చుగ్. ఆ తర్వాత రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు బండి సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు సైతం సంజయ్ను కలిసి విషెస్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు బీజేపీ నేత మహేశ్వరరెడ్డి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే 5 సంతకం పెట్టారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 6 గడిచినప్పటికీ 420 హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద 3 క్రితమే నేను బహిరంగ లేఖ రాసిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 2000 to 4000 రూపాయలకు పెంపు వారు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా సంతకం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కనీసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అమలు చేస్తా ఉన్నారో వారిని చూసినా సరే మీరు మనసు మార్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఆ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఇంప్లిమెంట్ చేశారో అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2000 to 4000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ గాని, వితంతుల పెన్షన్ గాని, అదే మాదిరిగా వికలాంగుల పెన్షన్ 6000 పెంచాల్సినటువంటి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందిగా మరి వెంటనే వారిని కోరడం జరుగుతా ఉంది. గత ప్రభుత్వం ధరణిని అడ్డు పెట్టుకుని పేదల భూములను రియల్టర్లకు అప్పగించిందని ఆరోపించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అమాయకులను మోసం చేసి వేలిముద్రలు తీసుకుని వారి భూములను ఫామ్ హౌస్లకు అప్పగించారన్నారు. బాధితులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో, పవర్స్ తో పేద దళిత అమాయక రైతుల నుంచి ఏలుముద్రలు వేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఫామ్ హౌస్ల కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మారింది కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకటరామరెడ్డికి వియ్యంకుడు కాబట్టి వెంకటరామరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఫామ్ హౌజ్ల పేరిట 5-5 ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నేను దీని మీద స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో బడిబడ కార్యక్రమం మొదలైనా ఇప్పటికే విద్యాశాఖకు మంత్రి లేరని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ. ఎక్సైజ్ శాఖకు మంత్రి ఉండాలి కానీ విద్యాశాఖకు ఉండొద్దా అని ప్రశ్నించారు. పుస్తకాలపై పాత సీఎం, మంత్రుల పేర్లు ఉన్నాయని విద్యార్థులు చెప్పే వరకు తెలియని పరిస్థితి నెలకొందన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు రాణి రుద్రమ్మ. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు కమలం పార్టీ నేతలు. హామీలను అమలు చేసేదాకా తమ పోరాటం ఆగదన్నారు.
రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఉపరితల ఆవర్తనం మాన్సూన్ ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాలపై వర్షం ప్రభావం ఉంటుందన్నారు. రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడింది. సిటీలో కొన్ని ఏరియాస్లో రోడ్లు జలమయమయ్యాయి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందన్నారు. ప్రస్తుతం ఉత్తర ఈశాన్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. రేపటి నుంచి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశముందన్నారు. చూసుకున్నట్లయితే మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది తెలంగాణ నుంచి రాయలసీమ మీద వరకు ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం వల్ల దాదాపుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకు డయాగ్నల్ గా మనకి వర్షపాత సూచన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వర్షపాతం కూడా మనకి మోస్తరుతో పాటు అక్కడక్కడ కొంచెం భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అక్కడక్కడ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. రేపు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. సిటీతో పాటు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. నగరంలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. వనస్థలిపురం, ఎల్బీ నగర్లో రోడ్లు జలమయమయ్యాయి. వరద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అటు జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వేములవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ గ్రామంలో వర్షానికి వాగు ప్రవాహంలో మతాబ్ సాబ్ అనే రైతు కొట్టుకుపోయాడు. వెదర్ ఆఫీసర్ల హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. వర్షాలకు నగరవాసులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లాల్లో వర్షాకాలం సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వేర్వేరు ఘటనల్లో 10 మందికి పైగా చనిపోయారు. సిటీలో, జిల్లాల్లోనూ హత్యలు, యాక్సిడెంట్లతో వరుస ప్రమాదాలు జరిగాయి. జిల్లాల్లో 8 మంది, సిటీలో 4 చనిపోయారు. అటు ఏపీలోనూ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ మధురా నగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ టైర్ల కింద పడి ఓ విద్యార్థిని చనిపోయింది. యూసఫ్ గూడలో మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెహరిన్ అనే విద్యార్థిని కదులుతున్న బస్ దిగుతుండటంతో అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో స్టూడెంట్ మీదుగా 2 టైర్లు వెళ్లడంతో స్పాట్లోనే చనిపోయింది మెహరిన్. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సిటీలోని చందానగర్ పిఎస్ పరిధి నల్లగండ్లలో లక్ష్మీ విహార్ లో ఓ మహిళను కిరాతకంగా హత్య చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయ లక్ష్మిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు దుండగుడు. హత్య చేసి పరారైన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకుని క్లోజ్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ కాలనీలో ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు చంపాపేట్ బాబా నగర్ కు చెందిన సయ్యద్ సమీర్ గా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండల కేంద్రంలో కర్రల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్రల కింద చిక్కుకొని 2 స్పాట్ లోనే చనిపోయారు. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రులా ఖాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి 3 బైక్లపై వచ్చిన 3 దుండగులు రులా ఖాన్ ను హత్య చేసి పారిపోయారు. వికారాబాద్ జిల్లా మొమిన్ పేట లో వాగు ప్రవాహంలో
సమీపంలో మతాబ్ సాబ్ అనే రైతు కొట్టుకుపోయాడు. మేకవనంపల్లి నుంచి అమ్రది కుర్దు వెళ్లే దారిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటే సమయంలో బైక్ తో సహా మతాబ్ సాబ్ గల్లంతయ్యాడు. తెల్లవారుజామున మతాబ్ సాబ్ మృతదేహాన్ని గుర్తించి వాగులోంచి బయటకు తీశారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా కాట్నాపల్లిలో 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడు కామాంధుడు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 6 ఏళ్ల సహస్రను యూపీకి చెందిన బలరాం అత్యాచారం చేసి చంపేశాడు. కాట్నాపల్లిలోని రైస్ మిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేశారు. ఎన్డీఏ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. నీట్ స్కామ్ ను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశానికి మంచి చేయడం మోదీకి ఇష్టం ఉండదన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందన్నారు. మోదీ మంత్రివర్గంలో ఏ మంత్రికి జవాబుదారీతనం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ ప్రభుత్వం నీట్ స్కామ్ ను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఎన్టీఏ ద్వారా అసలు నిజాన్ని దాచే ప్రయత్నం విద్యాశాఖ మంత్రి చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ కాకపోతే బీహార్లో 13 మంది నిందితులను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. గుజరాత్లోని గోద్రాలో చీటింగ్ రాకెట్ బయటపడలేదా అని నిలదీశారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తుందంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు ఖర్గే. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైనా పడిపోవచ్చన్నారు మల్లికార్జున ఖర్గే. మోదీకి వేరే అవకాశం లేకపోవడంతో ఈ మైనారిటీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎన్డీఏ సర్కార్ కొనసాగాలని, దేశానికి మేలు జరగాలని కాంగ్రెస్ కోరుకుంటుందని చెప్పారు. దేశాన్ని పటిష్టం చేయడానికి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కానీ దేశానికి మంచి చేయడం మోదీకి ఇష్టముండదన్నారు ఖర్గే. హమ్ తో యే కహెంగే అచ్చా చల్నే దో, దేశ్ కే లియే అచ్చా హోనే దో, దేశ్ మజబూత్ బనానే కే లియే హమ్ సబ్ లోగ్ మిల్కే కామ్ కర్నా చాహియే. లేకిన్ హమారే ప్రైమ్ మినిస్టర్ కి ఆదత్ యే హై కి జో చీజ్ ఠీక్ సే చల్తీ హై ఉస్కో చల్నే నహీ దేతే. లేకిన్ హమారే తరఫ్ సే హమ్ పూరా దేశ్ కో మజబూత్ కర్నే కే లియే కోఆపరేట్ కరెంగే. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. రైల్వే, విద్యుత్, హోం సహా ఏ మంత్రిత్వ శాఖలోనూ జవాబుదారీతనం లేదన్నారు. గత యూపీఏ సర్కార్లో ఏవైనా ఆరోపణలొస్తే వెంటనే సంబంధిత మంత్రులు రాజీనామా చేసేవారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్డీఏ మంత్రులకు సంపాదనపై ఉన్న ధ్యాస ప్రజాసేవపై లేదన్నారు పవన్ ఖేరా. యూపీఏ శాసనకాల మే సిర్ఫ్ ఆరోప్ లగ్తే థే, బాద్ మే ఝూఠే భీ సాబిత్ హో గయే. ఆరోప్ లగ్తే థే ఔర్ ఇస్తీఫా హో జాతా థా, జవాబ్దేహీ థీ. ఆజ్ వో మంత్రీ ముస్కురాతే హువే ఆరోప హమ్ పర్ సబ్ పర్ లగాతా హై, ఇస్ దేశ్ కే నాగరికో పర్ లగాతా హై కి యే మోటివేటెడ్ ప్రొటెస్ట్ హో రహా హై. బీజేపీ నేత యడ్యూరప్ప అరెస్ట్ వారెంట్ లో ఎలాంటి రాజకీయం లేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. బీజేపీ నేతలే రాహుల్ గాంధీపై అక్రమ కేసు పెట్టారన్నారు. అయినప్పటికీ తాము ఎవరిని నిందించలేదన్నారు. యడ్యూరప్ప నిర్దోషి అయితే కోర్టులో నిరూపించుకోవాలన్నారు డికే శివకుమార్. See, why did they include Rahul Gandhi? In what way Rahul Gandhi is connected? He was being summoned to the Bangalore court. He came all the way respecting the court. He never involved. He is not the president of the party, either in the state or in the national level. Why did they include his name? Why did the BJP MLC file a complaint? No point of time. We don't want to do vindictive politics. We are very large-hearted. It is the basic concept of BJP, which they always do. ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ, రూరల్ డెవలప్మెంట్ శాఖను అప్పగించారు. ఇక కీలకమైన హోంశాఖను అనితకు కేటాయించారు. నారా లోకేష్ కు తిరిగి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ అప్పగించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ అప్పగించారు. మొత్తం 25 మందికి శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జీఏడీ, లా అండ్ ఆర్డర్తో పాటు మరికొన్ని శాఖలను బాబు తన దగ్గరే ఉంచుకున్నారు. కొల్లు రవీంద్రకు గనులు, భూగర్భ, అబ్కారీ శాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక జనసేనలో కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. పి నారాయణకు మరోసారి పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కేటాయించారు. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యను అప్పగించారు. నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ది, ఎండీ ఫరూక్ కు లా అండ్ జస్టిస్, మైనార్టీ, రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కేటాయించారు. పార్దసారథికి గృహ, సమాచార, పౌర సంబంధాలు, అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్టేషన్,
గొట్టిపాటి రవికి విద్యుత్, కందుల దుర్గేష్ కు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ, బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థల బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు. సంధ్యారాణికి మహిళా శిశు గిరిజన సంక్షేమం, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు, టీజీ భరత్ కు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ కేటాయించారు. ఇక సవితకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్, సుభాష్ కు కార్మిక కర్మాగార బాయిలర్స్, వైద్య బీమా సేవలు, కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ, సెర్ప్ ఎస్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖలు అప్పగించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.